ప్రభునందు ప్రియులు పిల్లలు, క్రీస్తు యేసు నామమున దేవుని ద్వారా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు ప్రపంచంలో లేదా మనం జీవిస్తున్న ఈ సమాజంలో దేవుడు అనే ఒక పదానికి భక్తి విశ్వాసాలు లేని వారే ఎక్కువగా కనపడుతూ ఉంటారు. ప్రపంచంలో అందరికీ తెలుసు కొందరికి తప్ప దేవుడు ఉన్నాడు అని. ఆ ఉన్న దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏమనుకుంటున్నాడు అనే ఆలోచన సమాజానికి లేదు, పోయింది. కనుక ప్రియులారా, ఈ వ్యవస్థ అనేది ప్రారంభం నుండి కూడా, మనుషుల ప్రారంభం నుండి కూడా ఇలాగే ఉంది. క్రీస్తు కాలానికి వెళితే, ఒక 2000 సంవత్సరాలు వెనక్కి గనం మనం వెళితే, క్రీస్తు కాలంలో వ్యవస్థ ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 12:9 యోహాను సువార్త 12:9 యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చు. మృతులలో నుండి లాజరును లేపాడు, చనిపోయిన వారిని లేపాడు. కనుక లేచిన వారిని చూద్దాం, లేపిన వారిని చూద్దాం అనే ఆలోచన వాళ్ళకి వచ్చింది. ఎప్పుడైనా వ్యవస్థ ఎలా తయారవుతుందంటే, ఏదో జరగాలి, ఏదో జరగాలి, జరిగితేనే కానీ జనం రావటానికి ఇష్టపడరు, చూడడానికి ఇష్టపడరు. ఈరోజు వందలుగా ఉన్న ఎన్నో సంఘాలు, సమావేశాలు మనం చూస్తుంటాం. వాళ్ళు ఎందుకు వస్తున్నారా అని మీరు ఆలోచిస్తే, ఏదో జరిగిస్తుంటారు వాళ్ళు. అవి నేను మీకు చెప్పవలసినంత అవసరం లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు. ఏదో జరగాలి, అది జరిగితేనే తప్ప వాళ్ళు అక్కడికి రారు. రోగుల మీద చేతులుంచి వెనక్కి తోసేయటాలు, దేవుని పాటలని చెప్తూ వాయిద్యాల శబ్దాలతో వేదిక మీద డ్యాన్సులు వేయటాలు, అల్లరికి కర్త కాడైన దేవుడు, అల్లరికి కర్త కాడైన, అల్లరితో దేవుణ్ణి హడావుడు చేసేవాళ్ళు, అల్లరి జనాల మధ్యన అల్లరి. దేవుడు అల్లరికి కర్త కాడు అని బైబిల్లో ఉన్నా, అది చదివినా పట్టించుకోకుండా, అల్లరే ప్రధాన లక్షణంగా, అల్లరి 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 అల్లరి. ఈ అల్లరిని చూడడానికి ఎందరో అల్లరి చేయటానికే వస్తారు. వాళ్ళు అల్లరిని చూడాలి, అల్లరి చేయాలి, వాళ్ళు అల్లరి చేయాలి. తన ముందు ఒక వ్యక్తి వణుకుతూ సేవకుల దగ్గరికి వెళితే మిగిలిన వాళ్ళు కూడా వణుకుతూ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదో హడావుడి, ఏదో గలిబిలి. పరిశుద్ధాత్మ దేవునికి ఇది ఇష్టం లేదు, దేవుడికి ఇది ఇష్టం లేని పని. ఇలాంటి పరిస్థితి ఈ రోజుల్లో సంఘాలు, క్రైస్తవులు అన్న వారి మధ్య జరుగుతున్నాయి.
ఈ మధ్య ఒక చిన్న క్లిప్ చూశాను. ఆ భక్తురాలు తల్లి చనిపోయింది, పరలోకానికి వెళ్ళి పచ్చనైన పసుపు పచ్చని చక్కని వనంలో ఆమె తిరుగుతుంది. ఆమె ఆ క్లిప్ని చూపించే ఆవిడ అంటది ఆ భక్తురాలు, మా అమ్మగారు అదిగోండి స్వర్గంలో తిరుగుతున్నారు అని. స్వర్గాన్ని కూడా ఫోటోగ్రఫీ చేశారా? స్వర్గంలో మరణించి స్వర్గానికి వెళ్ళిపోయిందని చెప్పి స్వర్గంలో ఉన్న ఆమె ఆత్మను కూడా మనిషిగా ఫోటోగ్రఫీ చేశారా? ఏమండి ఇవన్నీ జనాలకి అర్థం కావు, పట్టించుకోరు వాళ్ళు. ఆహా, స్వర్గానికి వెళ్ళిపోయిందా? ఇలాంటివి జరిగితే చూడాలి అనుకుని ఆశపడి ఎందరో అమాయకులండి ఈరోజు సంఘాలకు కట్టుబడిపోయారు, అందరూ బంధించబడ్డారు వాళ్ళ మాటల చేత, వాళ్ళ గారడీల చేత, వాళ్ళ మోసాల చేత మోసపోయి ఉన్నారు. అక్కడ లోపల పడి ఉన్నారు, ఇంకెక్కడికి వెళ్ళరు వాళ్ళు. నా చిన్నతనంలో కాముండేది ఆమె ప్రార్థన చేస్తూ ఉన్న టైంలో దేవుడు వచ్చి ఆమెని పరలోకానికి తీసుకువెళ్ళిపోయాడని రాజమండ్రి వాస్తవీరాలు. ఆవిడ పేరు శేషారత్నమ్మ. ఈలోగా పరలోకం అంతా ఆవిడ చూపిస్తూ ఆవిడకు చూపిస్తూ ఉన్న సమయంలో సడన్గా ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఆమెతో చెబుతుంది ఆ చూపిస్తున్న దేవదూత. ఆ రోజు క్లిప్సే లేవండి, మాటలతోనే అన్నీ. ఇంత టెక్నాలజీ లేదు ఆ రోజుల్లో, సుమారు ఒక 50 ఏళ్ల క్రితం. ఇంతకీ ఏమని కబురు వచ్చింది అంటే, నువ్వు చచ్చిపోయావని రాజమండ్రిలో నీకు సమాధి పెట్టేది జరిగిస్తున్నారు, నువ్వు తొందరగా వెళ్ళిపో అని. అప్పుడు వెంటనే మళ్ళీ ఆమె తన శరీరంలోకి ప్రవేశించిందని సాక్ష్యం చెబుతుంది జనాల మధ్య. జనాలు తన్మయం అయిపోయి విచిత్రంగా ఆశ్చర్యంగా పరలోకానికి వెళ్ళిందా, చనిపోయి వెళ్ళిందా, మరలా చూసి వచ్చేసిందా, దేవదూతలు చూసిందా, దేవుణ్ణి చూసిందా, ఇలాంటి వాళ్ళు చెప్పిన మూర్ఖపు మాటలు నమ్మి ఎందరో చెడిపోతున్నారండి. ఇది మనం పరిగణనలోకి తీసుకొని ఈ 9వ వచనం చూస్తే, యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి యేసు లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఏమీ జరగకపోతే యేసుని చూడరండి, ఏమీ జరగకపోతే ఎందుకు చూడాలి మిమ్మల్ని? మిమ్మల్ని చూడడానికి మీ దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా. నేను మిమ్మల్ని చూడాలంటే మీకు ఏదైనా ఉండాలి, అధికారమైనా ఉండాలి, వరాలైనా ఉండాలి, డబ్బు అయినా ఉండాలి, పేరు ప్రఖ్యాతులైనా ఉండాలి, పదవైనా ఉండాలి. ఏమీ లేనప్పుడు మనల్ని ఎవరు చూడడానికి వస్తారు? ఏదో ఉంటేనే కానీ చూడడానికి రాని ఈ జనం, ఈ జనులు ఏదో ఉంటేనే కానీ చూడడానికి రాని జనం అన్నమాట. ఈ జనం అంటే చూసి ఏదో చూడాలి, ఏదో వింత చూడాలి, ఏదో చూడాలి. ఇది నిజమంటారా ప్రియులారా? నిజం కాదండి, అంత అబద్ధం. యేసును చూడాలనే ప్రేమ లేదు వాళ్ళకి. చచ్చిపోయిన వాడు తిరిగి లేచాడు. చనిపోవటం అనేది మన ఊరిలో అందరికీ తెలిసిందే. లాజరన్న అని చనిపోయాడని మనకు తెలుసు. కానీ మరి ఆయన సమాధి చేయబడిపోయాడు చూడడానికి మనం వెళ్ళాలి. లేచిన వాడిని చూడాలి, లేపిన వాడిని చూడాలి.
యేసును చూచుటకు మాత్రమే కాదు ఏటటంటే యేసును చూచుటకు మాత్రమే కాదు మృతులలో నుండి ఆయన లేపిన లాజరును చూడాలి ఇప్పుడు మనం దేవుని పిల్లలారా సత్య విశ్వాసం అన్న దానికి అర్థం లేదు కదండి ఇంకా విశ్వాసం అనే పదవుల్లో పద ఒక పదవి ఒక పద ఒక పదం బైబిల్లో వాడబడుతుంది విశ్వాసము విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు చూడని వాటిని నమ్మాడు తన కళ్ళతో చూడలేదు నమ్మాడు చనిపోయిన వారిని మరణం తర్వాత దేవుడు లేపేస్తాడు మృతులను లేపుతాడు అనే దాన్ని చదివారు అబ్రహాము నమ్మాడు చూడలేదు ఆయన యేసుక్రీస్తుకి అబ్రహాం గారికి ఎంతకాలం ఉంది మధ్య చాలా కాలం మధ్య వందల సంవత్సరాల మధ్యకాలం ఉంది మరి యేసు ప్రభు లేచాడని అబ్రహాము చూడకుండా ఎలా నమ్మాడు అదే విశ్వాసం యేసును చూడకపోయినా యేసు సమాధి యేసు సిలువను చూడకపోయినా చనిపోవడం చూడకపోయినా తిరిగి లేచాడు అనేది నమ్మాడు ఆయన అది విశ్వాసము విశ్వాసం అనగా అని బైబిల్లో దానికి ఒక డెఫినేషన్ చెప్పాడు 11:1 ఎబ్రీ పత్రిక విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం ఎబ్రీ 11:1 విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి కనబడనివి ఏవైతే ఉన్నాయో కనబడకుండా ఉన్నవి అవి ఉన్నవి అనుటకు రుజువు కిందకి వెళ్తా అంటాడు అసలు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అంటాడు చూడండి కింద దాని కిందే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం ఆరవచనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం విశ్వాసం ఉండాలి అది వరకు చూడని సంగతులను అబ్రహాం గారు యేసుక్రీస్తు సమాధి చేయబడి లేస్తాడు అని చూడ జరగని వాటిని కళ్ళతో చూడని వాటిని నమ్మగలిగిన గొప్ప విశ్వాసం అందుకని విశ్వాసులకు తండ్రి అయ్యాడు మరి మనకు ఏం చూస్తున్నాం చెప్పండి వీళ్ళ ఏం చూడాలంటే ఏదో చూడాలి ఏదో ఉండాలి ఏదో జరగాలి అంతేగాని మనకు చూడడానికి వెళ్ళాలనిపించదు ఏదైనా చూడాలి మనం చూడాలి చూస్తే నమ్మేవాది ఈ సమాజం ఇది చూస్తే నమ్మేది ఈ సమాజం తోమా అలాంటి వాడే ఆయన గాయములలో వేలు పెడితేనే కానీ నేను నమ్మనన్నాడు యేసు తిరిగి లేచాడంటే యేసు తిరిగి లేచాడంటే నేను నమ్మను ఆయన గాయాల్లో వేలు పెట్టాలి నేను అప్పుడు యేసు అన్న మాట తిమోతిని కలుసుకున్న తర్వాత అదే తోమాను కలుసుకున్న తర్వాత యోహాను సువార్త 20:29 యోహాను సువార్త 20:29 యేసు నీవు నన్ను చూచి నమ్మవు కదయ్యా తోమా చూడక నమ్మువారు ధన్యులు మీరు చూస్తే కానీ నమ్మరు చూడక నమ్మేవారు ఎందరో ఉన్నారు మరి మనమే ఉన్నాం మనం చూడక నమ్మేవా నిశ్చలం అంద నమ్మకమేనా మీరు ప్రశ్నించుకోండి ఒకసారి అసలు మనకున్నది నమ్మకమేనా లేదంటే మా తాత తండ్రులు క్రైస్తవులు అండి మేము క్రైస్తవులు అయిపోయామండి ఏదేనండి పిల్లలు కలిగారు అనేది చూసామండి కనుక నమ్మేవండి రోగం పోయింది అన్నది మేము చూసాం కనుక నమ్మేవండి ఏమండి ఉద్యోగం వచ్చింది కనుక యేసు నమ్మేవండి చూసినమ్మటం ఏంటండి చూడక నమ్మవారు ధన్యులు అంటున్నాడు కదా మొత్తం తిరగబడిపోయిందండి
విశ్వాసం అనే దానికి అర్థం లేకుండా ఈనాటి క్రైస్తవ సమాజం చేసేసింది. ఎందుకంటే ఈరోజు మీరు ఏదైనా చూస్తే నమ్మరు. సభలు జరిగేటప్పుడు మన సభల్లాగా ఉండవండి. గుడ్డి వారు చూస్తున్నారు, కుంటి వారు నడుస్తున్నారు, చెవిటి వారు వింటున్నారు, రండి, స్వస్థత ప్రార్థనలు చేయబడును. అంటే నీకేదో పోతే నువ్వు నమ్ముతావు, లేకపోతే నమ్మవు. మరి నీకు విశ్వాసం ఉందని ఎవరన్నారు? అసలు విశ్వాసం లేకపోతే దేవునికి నువ్వు ఇష్టడువే కాదంటుంది బైబిల్. నువ్వు దేవునికి ఇష్టురాలు కాదు విశ్వాసం లేకపోతే. మరి ఇప్పుడున్న క్రైస్తవులు దేవునికి ఇష్టులా? కారనే కదని అర్థమైపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే బైబిల్లో తీసి చూపించాను ఇవన్నీ. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉంటే అసాధ్యము. అబ్రహాము యేసుక్రీస్తుని నమ్మాడు, మృతుల్లో నుండి లేచాడని. ఆయన నమ్మాడు, ఆయన చూడని వాటిని నమ్మాడు. పరలోకం అనే పునాదులు గల పట్టణం ఉందని భూమి మీద ఉన్నప్పుడే నమ్మాడు ఆయన. మృతులను సజీవులుగా లేపుతాడు అని వాక్యాన్ని నమ్మి అబ్రహాము విశ్వాస అయ్యాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు మనలాంటి వాళ్ళకి. కానీ విశ్వాసులైన పిల్లలు ఉన్నారా అది ప్రశ్న అండి. యేసు వచ్చాడట, వచ్చాడు. లాజర్ లేపాడట, లేపాడు. ప్రస్తుతం మన ఊర్లో ఉన్నాడట, ఉన్నాడు. ఒకసారి వెళ్ళి ఇద్దరినీ చూసి వచ్చేద్దాం. చూడటానిక గుడికి వచ్చారు. ఆదివారం వచ్చింది, వచ్చింది. గుడికి వచ్చారు, వచ్చారు. వాక్యం విన్నారు, విన్నారు. కానుక ఇచ్చారు, ఇచ్చారు. వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. మొదటి పేతురు మొదటి అధ్యాయం 8:9 వచనాలు. మొదటి పేతురు మొదటి అధ్యాయం 8:9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు మీరు దేవుణ్ణి కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసానికి ఫలము అనగా ఆత్మరక్షణ. మీ విశ్వాసం ఫలం ఉంటేనే ఆత్మరక్షణ. మీ ఆత్మ రక్షింపబడుతుంది లేదు లేదు. ఆత్మరక్షణ ఆత్మరక్షణయు పొందుచు చెప్పన శక్యము మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. అసలు మీకు అసలు ఆనందం ఉందా? అసలు రక్షణ ఉందా? విశ్వాసం లేకపోతే అసలు రక్షణే లేదని సరే మనం నీళ్ళలో దిగి బాప్తిస్మ పొందో అదంతే తూతూ మంత్రం. ఇంట్లో వాళ్ళందరూ అన్నారు బాప్తిజం అమ్మ నీకు వయసు వచ్చింది మరి బాప్తిస్మ పొందన్నారు, పొందాం. మా నాన్న పొందాడు, మా అమ్మ పొందింది, మా అక్క పొందింది, మా అన్నయ్య పొందాడు, నేను పొందాను. అంతే విశ్వాసం బాగా అందుకే పొందేసా బాప్తిస్మ రక్షణ కదా. తెలియదు నీకు, తెలియకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగితే వెళ్తారా? ఒక ఫ్లైట్ ఎక్కాలంటే ఆధార్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలండి. ఫ్లైట్ ఎక్కాలంటే ఇక్కడ లోకల్గా వెళ్ళడానికే, ఇక్కడ నుంచి రాజమండ్రికి వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇండియాలో. ఇంకా ఇంకా కరోనా లేదనే సర్టిఫికెట్, ఇంజెక్షన్ టీకా తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఉండాలి. నువ్వు టీకా తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఉండాలి వద్దా? ఇవన్నీ చూపిస్తేనే ఫ్లైట్ టికెట్ కొనుక్కోవాలి. ఇవన్నీ చూపించి టికెట్ కొనుక్కుంటేనే నీకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. నువ్వు లోపలికి ఎక్కొచ్చు విమానంలో. కానీ ఏమండి, ఇక్కడి నుంచి పక్క ఊరికి వెళ్ళడానికి ఇన్ని అవసరమా? వాళ్ళకి అవసరం అండి పరలోకం వెళ్ళడానికి. నీ బాప్తిస్మ బాప్తిస్మా? నీ విశ్వాసం విశ్వాసమా? రక్షింపబడడం కూడా లేదంటున్నాడు చూడండి అక్కడ చదువునైనా. మీరు ఆయనను చూడకపోయినను
ఆయన ప్రేమిస్తున్నారు వెరీ గుడ్ ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు ఇప్పుడు ఆయనను కన్నులారా మీరు శిలువ మరణం గాని తండ్రైన దేవుడు గాని ఎవర్ని మనం చూడలేదు కన్నులారా చూడకపోయినను నమ్ముతున్నారు మీ విశ్వాసమునకు ఫలమును మీ విశ్వాసానికి ఫలం అనగా ఆత్మ రక్షణ పొందుతారు విశ్వాసానికి ఫలం ఏంటంటే ఆత్మ రక్షణ పొందుతారు విశ్వాసమే లేకపోతే మీకు ఆత్మ రక్షణ ఎలా ఉంటుంది చెప్పండి మోసపోతున్నం కదండి మోసపోతున్నావా లేదా మీరు చెప్పండి ఆఫ్టర్ ఆల్ విమానం ఎక్కి ప్రక్కన్న రాజమండ్రికి వెళ్ళడానికి ఇన్ని టర్మ్స్ అండ్ కండిషన్లు ఉంటే మరైతే మరి ఇంకొక దేశం వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి వీసా ఉండాలి ఇంకొక దేశం మనది భారతదేశం యొక్క పక్కన ఇంకే దేశానికి వెళ్ళాలన్నా ఈ దేశం నీకు పాస్పోర్ట్ ఇవ్వాలి నువ్వు వెళ్ళొచ్చు పలానా దేశానికని అది పాస్పోర్ట్ ఆ దేశం వీసా ఇవ్వాలి నీకు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఆయన రావచ్చండి ఇక్కడికి మా ఫ్యామిలీ మెంబర్ అయిననే వాళ్ళు అక్కడ వీసా ఇవ్వాలి ఈ రెండు ఉంటే నువ్వు పెద్ద ఫ్లైట్ ఇక్కడ కొనుక్కుంటే ఈ ఆధార్లన్నీ మళ్ళీ పెట్టాలి మళ్ళీ అన్ని నీవు మళ్ళా నీ ఆధార్ కార్డు మళ్ళీ నీ టీకా కాగితం అప్పుడు విమానం ఎక్కి ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్తావు పరలోకానికి ఎలా వెళ్ళిపోవాలనుకుంటున్నారా మీరు పరలోకానికి ఎలా వెళ్ళిపోవాలనుకుంటున్నారు అదే దారి పక్కన ఉన్న ఊరా మోసపోతున్నారు కదండి చూసి నమ్మే వాళ్ళంతా మోసపోతున్నారండి మరి అందరూ మోసపోతే వెళ్ళేవారు ఎవరండి మిమ్మును మీరు పరీక్షించుకోండి అంతే కదండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక 15వ అధ్యాయం చూడండి మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో రెండో కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మీరు విశ్వాసము గలవారై ఉన్నారా లేదా మిమ్మును మీరే పరీక్షించుకోవాలి శోధించుకోవాలి మీకు అసలు విశ్వాసం ఉందో లేదో నాకు విశ్వాసం ఉందని నువ్వేమి చూడకుండా చెప్పేస్తావు అనుకో దానికి మనం ఏం చేయగలం నీకు ఆత్మరక్షణ లేకుండా పోద్ది ఏదో నాకు నీకు నీకు నమ్మకం ఉంది కదా నేను నమ్మేశానండి నాకు విశ్వాసం ఉందండి భక్తి లేకుండా నేను గుడికి వచ్చానండి భక్తి లేకుండా పాడుతున్నానండి భక్తి లేకుండా కానుకిస్తున్నానా అండి ఇవన్నీ చెప్పకూడదు ఇవన్నీ నువ్వు చెప్పకూడదమ్మా చెప్పకూడదు నాయన మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి మీరు భ్రష్టత్వం వచ్చేస్తుంది నేను విశ్వాసి కాకపోయినా విశ్వాసినని అనుకునే భ్రష్టత్వం మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉంటాడు మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా చూడండి ఎన్ని కండిషన్స్ అండి ఒక ఉద్యోగానికి వెళ్తే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి పరలోకానికి వెళ్తే ఎంత మోసపోతున్నా ఉండే మనం అంతా ప్రపంచంలో ఈ మనుషుల బోధలు మాయ బోధలు నమ్మి మనం అంతా మోసపోతున్నాం ఓకే అండి జాగ్రత్త